गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू श्रीधर स्टडीज। मनम चूसुकुन्नट्लयिते आंध्र प्रदेश सांघिक संक्षेम शाख गुरुकुल विद्यालयाल संस्थ ताडेपल्ली नुंचि मनकु ओक नोटिफिकेशन रावडमैते जरिगिंदि। सो मनकु नोटिफिकेशन अंटे एं लेदु, डाक्टर बीआर अंबेडकर् गुरुकुलाल्लो 5वा तरगति नंदु प्रवेशं कोरकु प्रकटन इव्वडमैते जरिगिंदि। काकपोते इवि मनकु सांघिक संक्षेम गुरुकुलालु पाठशालल्लो उंडि, इप्पुडु मनकु डाक्टर बीआर अंबेडकर् गा గురుకులాలుగా పేరు మార్చడమైతే జరిగింది। సో ఆ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో 2022-23 సంవత్సరంలో గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశనమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి। అంటే 8 మార్చి 8 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది। ఇతర సమాచారం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ప్రధానాచార్యుల ప్రిన్సిపల్ వారిని సంప్రదించాల్సి ఉంటుంది। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులకు సూచనలు, ప్రవేశంలో అర్హత ఏమి ఉండాలంటే ముఖ్యంగా ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులై ఉండాలి। తేదీ 1/9/2009 నుంచి 31/8/2013 మధ్య జన్మించిన వారే ఉండాలి। ఓసీబీసీ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీసీ విద్యార్థులు తేదీ 1/9/2011 నుంచి 31/8/2013 మధ్య జన్మించి ఉండాలి। సో ఇది డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, మరియు విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు। అంటే ఏ జిల్లాలో మనం జన్మించి ఉంటామో అదే జిల్లాలోనే మనం చేసుకోవడానికి అయితే అర్హులు। సంబంధిత జిల్లాలలో 2020-21 విద్యా సంవత్సరంలో 3వ తరగతి మరియు 2021-22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పూర్తి చేసి ఉండాలి। అదేవిధంగా విద్యార్థులు ఆదాయ పరిమితి కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థి యొక్క తల్లి తండ్రి సంరక్షకులు సంవత్సర ఆదాయం 100,000కు మించి ఉండరాదు। మరి ఇక రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని గురుకులాల్లో విద్యాలయాల్లో ఎస్సీ 75%, బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 12%, ఎస్టీ 6%, బీసీ 5% మరియు ఇతరులకు 2% సీట్లు అనేవి కేటాయించబడి ఉంటాయి। అదేవిధంగా ప్రత్యేక కేటగిరీ ప్రమాదకర కర్మాగారాల్లో 12 తీసివేయబడే పిల్లలు, జోగినీలు, బసవిన్లు, అనాథలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు క్రింద 15% మనకు సీట్లు అనేవి కేటాయించి ఉంటాయి। సో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా జతపరచాల్సి ఉంటుంది। మరియు వికలాంగులకు 3% సీట్లు అనేవి కేటాయించబడినవి। ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీ కాని ఎడల వాటిని ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు। అంటే బీసీ కేటగిరీలో కొన్ని సీట్లు ఉంటాయి కదా, సో అవి ఫుల్ఫిల్ కాకపోతే వాటిని కూడా ఎస్సీ దాంట్లోనే భర్తీ చేస్తారని తెలియజేయడం జరిగింది। సో ప్రతి కేటగిరీ నందు 3% సీట్లను సఫాయి కర్మచారి విద్యార్థులకు కేటాయించబడును। మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక ఏనందు ఇవ్వబడినవి గమనిక। ఇతర సమాచారం కొరకు అంబేద్కర్ విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులకు సంప్రదించాల్సి ఉంటుంది। ఇక మనం దరఖాస్తు విధానం చూసుకుందాం। సో దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ఆసక్తిగల విద్యార్థులు ఏపీ జీపీ సెట్ ఏపీసీఎఫ్ఎఫ్ ఎస్ఎస్.ఇన్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించాలి। తేదీ చూసుకున్నట్లయితే మనకు 8 నుంచి 31 వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది। తేదీ 31/3 తర్వాత దరఖాస్తులు స్వీకరించడం జరగదు। సో విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేదా దగ్గరలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు అనేవి సమర్పించాల్సి ఉంటుంది। మరియు దరఖాస్తు యొక్క ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు। ఆన్లైన్ దరఖాస్తులలో విద్యార్థి 5వ తరగతి చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి। ఒకసారి దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు। ఎంపిక విధానం అనేది 2022-23 విద్యా సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 2024-22 10 AM to 12 మధ్యాహ్నం నిర్వహించి అందులో వారు సాధించిన మార్కుల ఆధారంగా అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సీట్లు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది। సో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయముల వివరాల ఫోన్ నంబర్స్, ఏమైనా డౌట్స్ ఉంటే
క్రింద వీటి విషయాలు తెలియజేయాలనేసి మనకు తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఎవరైనా 5వ తరగతి విద్యార్థులు కనుక ఉన్నట్లయితే సో జాయిన్ అవ్వడానికి వారికి కూడా హెల్ప్ చేయండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మీకు ఏ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.